హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మొన్న ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ అయితే ప్రిపేర్ చేశాను కదా, ప్రిపేర్ చేస్తానని ఒకే రోజు అయితే ఇచ్చేసానండి. ఒక 3-4 డేస్కి ఒక స్కూప్ అలా వేసిస్తుంటారు అనమాట పిల్లలకి. ఆ రోజు అయితే బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అలాగే ప్లెయిన్ వెనీలా అయితే చేశాను. ఆ రోజు మన ఫ్రిడ్జ్లో అయితే మెల్ట్ అయిపోతుంది కదా అనేసి కింద వేరే వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత నెక్స్ట్ డే తీసుకొచ్చేసి ఇలాగ సర్వ్ చేస్తున్నాను అనమాట. ఒక 2-3 డేస్ నుంచి ఐస్ క్రీమ్ గురించి అయితే ఫుల్గా అయితే న్యూస్లో నడుస్తుంది కదా, బయట అసలు నోట్తో చెప్పడానికి కూడా కష్టంగా ఉంది ఏవేవో మిక్స్ చేసి ఇస్తున్నారని. అందుకనేసి మనకు కుదిరితే ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్, విపింగ్ క్రీమ్తో చేసుకున్నానండి. అలాగే అవి అవైలబుల్గా లేవనుకోండి, కార్న్ఫ్లోర్తో కూడా చేసుకుంటారు. బాగా మిల్క్ బాయిల్ చేసి థిక్ అయ్యాక కూడా వాటితో కూడా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి చేసుకుంటారు కదా, అలా అయినా చేసి పిల్లలకి ఇద్దాం. కానీ ఈ బయట బండ్ల మీద 5 రూపాయలకి, 10 రూపాయలకి, 20 రూపాయలకి దొరికే వాటికంటే ఇవి చాలా బెస్ట్ అండి. మరీ దారుణంగా ఏవేవో కలిపిస్తున్నారు, వాటిలో ఏమేస్తున్నారో, ఎలా కలుపుతున్నారో, ఎలాంటి ప్లేసెస్లో వాటిని ప్రిపేర్ చేస్తున్నారో తెలియదు కదా. అందుకని బయటి అయితే చాలా వరకు అవాయిడ్ చేద్దాం. ఒకవేళ తీసుకున్న కొంచెం మంచివి పేరున్న కంపెనీ వాళ్ళ ప్రిపేర్ చేద్దాము, ఎప్పుడో ఒకసారే కాబట్టి. ఇలాంటి న్యూస్ చూసినప్పుడు ఇంకా భయం వేస్తుంటుంది కదా, అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం మనం బయట అనేసి. ఇలాంటివన్నీ నేర్చుకోవడం ఇప్పుడు నాకు చాలా బెటర్ అని అనిపిస్తుంది అండి. ఇలాంటి న్యూస్ చూసినప్పుడు చాలా మంచి పని చేశాను నేను, ఇలాంటి కేక్స్ కానీ, ఇలాగ ఐస్ క్రీమ్స్ కానీ, ఇంకేమైనా బిస్కెట్స్ కానీ ఇలాగ నేర్చుకొని చాలా మంచి పని చేశాను నేను అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫుల్గా వర్షం పడుతుంది. ఇప్పుడు హాలిడేస్ అయితే రన్ అవుతున్నాయి కదండి పిల్లలకి, చక్కగా మార్నింగ్ టైం పడుకోవచ్చని నైటే బట్టలన్నీ వాష్ చేసి పడుకుంటే ఫుల్గా వర్షం పడే అవన్నీ తడిచిపోయినాయి అనమాట. ఈ లోపలికి వచ్చి చూస్తే మన చిన్న డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు. వీడికి ఒక మంచి టాలెంట్ ఉందండి, డ్రాయింగ్ ఎంత బాగా వేస్తాడో అది పెన్తో చూసింది చూసినట్లు అలా దాని స్ట్రక్చర్ వచ్చినట్లు డ్రా చేసేస్తాడు అనమాట. చాలా బాగా డ్రా చేస్తాడు బాబు. ఏదైతే డ్రా చేయాలనుకుంటాడో అది టీవీలో ఆన్ చేసి పెట్టుకుంటాడు. ఒకరోజు బస్ డ్రా చేస్తాడు, ఒకరోజు కారు, ఒకరోజు అలాగే ఆర్మీ ట్యాంక్ అంటాడు, ఒకరోజు సబ్మెరీన్ అంటాడు. ఇలా రకరకాలుగా డ్రా చేస్తూ ఉంటాడు. వాడు డ్రా చేసినట్టు నాకు కూడా హ్యాండ్ మూవ్ అవ్వదండి, అంత బాగా డ్రా చేసుకుంటాడు చక్కగా. తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసాక ఆఫ్టర్నూన్ పిల్లల్ని చదివించుకుందామని కూర్చుంటున్నాను. ఇక్కడ ఎదురుగా కూర్చుంటే ఏంటంటే బయట నుంచి చక్క మంచి గాలి వస్తుంటుంది అనమాట. అందుకనేసి ఇంటి ఎదురుగా ఇలా మ్యాట్ వేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో పిల్లల్ని కూర్చోబెట్టుకొని చదివించుకుంటాను. వాళ్ళు చదువుకునేటప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఏదో ఒక వర్క్ చేస్తుంటాను, మధ్యలో ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేస్తూ ఉంటాను. మనం పిల్లల్ని చదివించడానికి కూర్చోబెట్టి లేకపోతే మనం టీవీనో సీరియల్లో లేకపోతే ఫోనో చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరండి. లేకపోతే వాళ్ళతో పాటు మనం ఏదైనా వర్క్ చేస్తూ లేకపోతే ఏదైనా బుక్ చదువుకుంటూ అలా చదివించామనుకోండి వాళ్ళు కూడా చదువుకుంటారు. పిల్లలు మన బిహేవియర్ని చాలా అబ్జర్వ్ చేస్తారు, మనం ఎలా అయితే మూవ్ అవుతామో ఖచ్చితంగా అలానే మూవ్ అవుతారనమాట. ఒక 3-4 కమెంట్స్ కూడా వచ్చినాయి, మీ పిల్లలు హిందీలో ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు తెలుగు నేర్పించరా అనేసి. మామూలుగా నేను హిందీలో మాట్లాడడానికి గల రీజన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చదివేది హిందీలో కదండి, ఇప్పుడు నేను తెలుగే మాట్లాడాను అనుకోండి, వాళ్ళు సబ్జెక్ట్స్ అన్నీ హిందీలో ఉంటే స్కూల్లో జరిగే ఇదంతా హిందీలోనే ఉంటుంది కదా, టీచర్స్తో కానీ పిల్లలతో కానీ మాట్లాడేది మొత్తం హిందీలోనే ఉంటుంది కదా. నాకేమో హిందీ రాదు, మనకే మన సైడ్ హిందీ నడవదు కదండి, రెండు లాంగ్వేజెస్ వాళ్ళకి ముందు నుంచే రావడానికి. అందుకనేసి నేను ఫస్ట్ వాళ్ళకి హిందీ రావడం కోసం నేను హిందీ నేర్చుకున్నాను. మనం మాట్లాడే కొద్దీ పిల్లలు ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతారు, మనకంటే బాగా పిల్లలు త్వరగా క్యాచ్ చేస్తారు. ఇప్పుడు నాకన్నా కూడా పాప చాలా బాగా మాట్లాడుతుంది, తను హిందీ మాట్లాడుతుంటే అలా మాట్లాడుతూ వింటూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట, అంత బాగా మాట్లాడుతుంది తను. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా చాలా వరకు మిస్టేక్స్ ఉంటాయి, నాకు అంత ఫ్లూయెంట్గా రాదనమాట. తను కరెక్ట్ చేస్తూ ఉంటారు, అమ్మ అక్కడ ఆ వర్డ్ కాదు, ఈ వర్డ్ యూస్ చేయాలి, దాన్ని ఇలా ప్రొనౌన్సియేషన్ ఉంటుంది అనేసి నాకు కరెక్ట్ చేస్తుంటుంది. పాప త్వరగానే క్యాచ్ చేసింది, కానీ బాబుకు చాలా ఇబ్బంది అయిందండి. ఇప్పుడు ఈ టోటల్గా కంప్లీట్గా హిందీలో మాట్లాడడానికి రీజన్ బాబు కోసమే. ఇప్పుడు ఏంటంటే మనకి మన లాంగ్వేజ్ నేర్పించవచ్చు, తర్వాత అయినా మనం పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోం కదా, తర్వాత అయినా మన లాంగ్వేజ్ మనం నేర్పించవచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి హిందీ చాలా మెయిన్ అనమాట. వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాడు ఎంత ఇబ్బంది పడ్డాడంటే నాకు ఇంట్లో కనీసం వాడు స్కూల్కి పంపించాక ప్రశాంతంగా ఉండేదాన్ని కాదు, వాడు టాయిలెట్ వస్తే ఏమని అడుగుతాడో, ఏదైనా ఇబ్బంది అయితే మ్యామ్కి ఎలా చెప్తాడో అనేది ఇదే ఉండేదన్నమాట మనసులో. ఫుడ్ తినాలనిపించినప్పుడు ఎలా చెప్తాడు, ఎవరైనా కొడితే ఎలా చెప్తాడో వాడికి అసలు వచ్చేది కాదు. స్కూల్కి వెళ్ళినా కూడా త్వరగా క్యాచ్ చేయలేకపోయాడు, ఎందుకంటే వాడికి మాట్లాడమే చాలా లేట్గా వచ్చింది, మనం తెలియ సరిగా మాట్లాడలేడు, అందుకని హిందీ త్వరగా క్యాచ్ చేయలేకపోయాడు. ఇప్పుడైతే వాడు గుడ్ బాగానే ఉంది, ఎందుకంటే చాలా ఒక 6-7 మంత్స్ నుంచి కంటిన్యూస్గా ఇంకా నాకు కూడా రాకపోయినా నేను హిందీలో మాట్లాడుతూ ఇప్పుడు చాలా బాగా క్యాచ్ చేశాడు, ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాడు కూడా. అందుకోసం అనేసి మనం ఏంటంటే ముందు పిల్లలకి ఏదన్నా మనం నేర్పించాలంటే అలాంటి వాతావరణం ఫస్ట్ ఇంట్లోనే కల్పించాలి. నేను అదే అనుకున్నా, పాప 5th క్లాస్కి అలా వచ్చినప్పుడు తెలుగు మన తెలుగు వచ్చేసరికి రాయడం అలాగే చదవడం నేర్పించాలి అనేసి. పిల్లలంతా ఒకే రకంగా ఉండరు కదా, మనకు పుట్టిన ఇద్దరు పిల్లలే సేమ్ లాగా బిహేవ్ చేయరు, సేమ్ లాగా ఉండరు.
ఇద్దరికి మనం ఎప్పుడు కంపేర్ కూడా చేయకూడదు. మన పిల్లలు మన పిల్లలతోటే కంపేర్ చేయకూడదు, అలాగే బయట వాళ్ళతో కూడా కంపేర్ చేయకూడదు. ఎవరికున్న స్పెషాలిటీస్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. పాప చాలా బాగా చదివిద్ది, ఏవైనా త్వరగా అన్ని యాక్టివిటీస్లో బాగా రెస్పాండ్ అయ్యింది. బాబు అంత త్వరగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు కానీ వాడు చాలా బాగా డ్రా చేస్తాడు. అలా వాడు డ్రా చేసినట్టు పాప కూడా డ్రా చేయలేదన్నమాట. అలా ఎవరికి ఉండాల్సిన క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి, అందుకని మనం ఎవరు ఒకరితో ఒకరిని కంపేర్ చేయకూడదు అన్నమాట. మన పిల్లల్లో ఉండే అప్ అండ్ డౌన్స్ అంటే కొన్నిట్లో బాగా ఉంటారు, కొన్నిట్లో సరిగా చేయలేని వాటిని మనమే నోటీస్ చేసి ఏవైతే సరిగా చేయలేకపోతున్నారో వాటిని ఎలా వాళ్ళకి నేర్పించాలి ఈజీ వేలో అనేది మనమే నోటీస్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తుండాలి. పాప బాగా చదివిద్ది కానీ అందుకని నాకు చదివించడానికి పెద్ద ఎక్కువ టైం పట్టదు, డ్యాన్స్ బాగా చేసిద్ది, సో దానికి తగ్గట్టుగా ఏమైనా క్లాసెస్ పెడతాను. బాబుకి నేర్పించడానికి నేను చాలా స్టంట్ లేయాల్సి వస్తుంది అన్నమాట. వాడికి ఈజీ వేలో ఇంట్రెస్టింగ్గా నేర్పించడానికి చదువు నేను చాలా కష్టపడాలి ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే చదువు అది ఇది అని వాడిని కొంచెం అన్నా హర్ట్ చేసామనుకోండి ఆ ఉన్న కాస్త ఇంట్రెస్ట్ కూడా పోద్ది అనమాట. అందుకని వాడికి ఈజీ వేలో ఫన్నీ వేలో చదివించడానికి నేనైతే చాలా స్టంట్లే వేయాలి. ఈరోజైతే మినీ చాక్లెట్ కేక్స్ చేస్తున్నాను, దానికోసం గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే నేను 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను, అలాగే 1/4 కప్ వచ్చేసరికి ఆయిల్ తీసుకున్నాను, ఎలాంటి స్మెల్ లేని ఆయిల్. తర్వాత ఈ రెండింటిని చక్కగా మిక్స్ చేస్తున్నాను. ఏదో తేడా పడుతుంది అనుకున్నాను, దీంట్లో పాలు కూడా యాడ్ చేయాలి కదా మనం. అదే వెట్టింగ్ రెండ్స్లో నేను నిద్రపోయి లేచానండి, కొంచెం లేజీగా ఉంది, నిద్ర మొత్తం వస్తూ ఉంది అనమాట, అందుకని మర్చిపోయాను. తర్వాత నేను ఇక్కడ పాలు యాడ్ చేద్దామంటే పాలు అయితే ప్రజెంట్ కాగబెట్టలేవన్నమాట, వేడిగా ఉన్నాయి. అందుకనేసి నేనేం చేశానంటే 1/2 కప్ వాటర్ తీసుకున్నాను. మనం పాలు లేని టైంలో అయ్యో పాలు లేవి అనుకోవాల్సిన అవసరం ఏం లేదని చక్కగా వాటర్తో కూడా మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు, అంటే మిల్క్ ప్లేస్లో వాటర్ యూస్ చేసి చేసుకోవచ్చు. వీటన్నిటిని చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఆల్రెడీ నేనైతే మైదాపిండితో చేసి చూపించాను, కానీ గోధుమపిండితో ట్రై చేద్దామని ఈరోజైతే గోధుమపిండితో చేస్తున్నాను. అందుకోసం అయితే నేను 1 కప్ గోధుమపిండి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ గోధుమపిండి అనేది ఇంక మన ఇష్టం, ప్రత్యేకమైన ఒక ఇదే బ్రాండ్ వాడాలని ఏం లేదు, మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని స్టెయినర్ పెట్టుకొని చక్కగా ఇక్కడ 1 కప్ అయితే నేను గోధుమపిండి తీసుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసరికి మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. నార్మల్గా డైరీ వైట్నర్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఏది ఉంటే అది తీసుకోండి, అది ఏది అది లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు, కానీ ఉంటే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. అలాగే బేకింగ్ పౌడర్ వచ్చేసరికి 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. టీ స్పూన్ కనిపించలేదు కాబట్టి 1/2 టీ స్పూన్తో 2 టీ స్పూన్లు అయితే వేస్తున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా క్విక్గా అయిపోతుందండి. అలాగే కోకో పౌడర్ వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను. అన్నిటిని ఇలా జల్లించుకుంటున్నాను. జస్ట్ 10-15 నిమిషాలు అయితే ఈ రెసిపీ రెడీ చేసేయచ్చండి. ఎప్పుడైనా పిల్లలకి త్వరగా అడిగారనుకోండి ఏదైనా స్నాక్స్ తినాలని ఉంది అనేసి చక్కగా చేసి పెట్టండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటన్నిటిని ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. మామూలుగా మైదాకైతే 1/2 కప్ వాటర్ కానీ అదే 1/2 కప్ మిల్క్ కానీ సరిపోయాయి, కానీ గోధుమ పిండి ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడైతే సరిపోలేదు. దగ్గరగా 1 కప్ వాటర్ అయితే పట్టినాయండి, అందుకని ముందుగానే చెప్తున్నాను. వాటర్ క్వాంటిటీ అనేది మనం చెక్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను, అందుకని మీకు చెప్తున్నాను అనమాట. ముందే ఎక్కువ వాటర్ యాడ్ చేయడం ఎందుకనేసి నేను కొంచెంగా యాడ్ చేసి మొత్తానికి ఎంత వాటర్ పడ్డాయి అనేది మీకు చెప్తున్నాను. 1 కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నాం కదా, దగ్గరగా 1 కప్ వాటర్ అయితే పట్టినాయి. మీ గోధుమ పిండి పట్టి కూడా కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు, అందుకని ఫస్ట్ 1/2 కప్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెంగా చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1/2 టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేశాను. అలాగే నేను ముందు చాక్లెట్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, డార్క్ కంపౌండ్ చిన్న చిన్న పీసెస్గా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఎసెన్స్ వేయడం మర్చిపోయానండి. గోధుమ పిండికి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంటుంది కదా, మనం ఎసెన్స్ వేయకపోతే ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇలాగా ప్యాన్ ఉంటుంది కదా, పొంగనాలు వేసే ప్యాన్ అది తీసుకొని జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని గ్రీస్ చేస్తున్నాను. మీరైతే తప్పకుండా ఎసెన్స్ యాడ్ చేయండి 1 టీ స్పూన్ వరకు. అయితే నేను మర్చిపోయానండి, నిద్ర మత్తులో ఉన్నా, నాకు ఫుల్గా నిద్ర వస్తుంది, నాకు గుర్తులేదన్నమాట. మైదాకైనా ఒక అంత ఫ్లేవర్ ఉండదు, కానీ గోధుమ పిండికి ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది. మనం ఎసెన్స్ అయిపోతే ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా మనకి తగులుతూ ఉంటుంది అనమాట. అయినా టేస్టీగానే ఉన్నాయి, కానీ మనం ఎసెన్స్ కూడా యాడ్ చేసామనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండి ఫ్లేవర్ అనేది కొంచెం డౌన్ అయ్యి ఎసెన్స్ ఫ్లేవర్ వస్తుంది కదా, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకని మీరు మర్చిపోకుండా వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇలాగ అన్నిటినీ ఆ ప్యాన్లో మనం ఫిల్ చేసుకోవాలి, మనం తీసుకున్న బ్యాటర్ని మరీ ఎక్కువగా కాకుండా 1/2 కంటే కొంచెం ఎక్కువ అలా అయితే ఫిల్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం దీనికి ఏం ఫ్రీ హీట్ అలా ముందుగానే చేయాల్సిన అవసరం లేదు, స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని పైనుంచి ఇలాగ మూత పెట్టేసి వదిలేస్తే కరెక్ట్గా 5-6 మినిట్స్లో మంచి బేక్ అయిన స్మెల్ అయితే వస్తుంది. ఇక కొంచెం బ్యాటర్ అయితే మిగిలిపోయింది, దాన్ని ఇలా ప్లేట్ పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ వేసిన అయిపోయాక తర్వాత వేద్దామనేసి కరెక్ట్గా 6 మినిట్స్కి ఓపెన్ చేసి చూశాను.
మంచిగా ఇలా మనకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, అవి బేక్ అయిపోయి ఉన్నాయి పైన, మనకు అది చూసినా కూడా తెలుస్తుంది. అయినా ఒకసారి టూత్ పిక్ తీసుుకొని నార్మల్గా చెక్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం రెసిపీ చూపించినప్పుడు బ్యాటర్ వేసాక చిన్న చాక్లెట్ ముక్క పెట్టేసి పైన బ్యాటర్ వేసేసాను. ఈసారి బ్యాటర్లోనే చాక్లెట్స్ అనేవి మిక్స్ చేశానండి, అందుకని ఇంకా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ ఒక స్పూన్ తీసుకొని మనం ఇలా జస్ట్ ఇలా దాన్ని ఇలా స్క్రాప్ చేస్తే చాలు, ఈజీగా ప్యాన్లో నుంచి మనకు వచ్చేస్తాయి. గోధుమ పిండి కదా అలా అంటుకుంటుంది, అలా ఏమీ ఉండదు. అలానే సేమ్ చాలా బాగా మైదా అలాగే అలానే పొంగినాయి. టేస్ట్ అంతకన్నా కూడా బాగున్నాయి, ఎందుకంటే మనం ఎక్కువ చాక్లెట్స్ మిక్స్ చేసాం కదా, అందుకని ఇంకా బాగున్నాయి. ఎటు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయితే యూస్ చేసాము. ఈసారి షుగర్ కూడా అవాయిడ్ చేసి దాని ప్లేస్లో బెల్లాన్ని రీప్లేస్ చేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేస్తాను, ఎలా వచ్చిందో మీతో షేర్ చేస్తాను. అలాగే మనం ముందుగా వేసినవన్నీ తీసేసి తర్వాత నెక్స్ట్ కొంచెం బ్యాటర్ మిగిలిపోయింది కదా, దాన్ని కూడా మళ్ళీ వేయాలి కాబట్టి వీటన్నిటిని కంప్లీట్గా తీస్తున్నాను. వీటినే మనం కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనం జస్ట్ స్పూన్తో ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ బ్యాచ్ అంతా తీసేసాక తర్వాత కొంచెం బ్యాటర్ మిగిలింది కదా, ఇది గోధుమ పిండి కాబట్టి టైట్ అయిపోయిందండి. మళ్ళీ కొంచెం వాటర్ మిక్స్ చేస్తున్నాను. మళ్ళీ వాటర్ మిక్స్ చేస్తే అవి సరిగా పొంగవేమో అలాంటిది ఏమి లేదని చాలా బాగా స్పంజీగానే ఉన్నాయి. ఇవి కూడా సెకండ్ బ్యాచ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. నేను మళ్ళీ కొంచెం ఇలాగా కన్సిస్టెన్సీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం వాటర్ మిక్స్ చేసి మిగిలిన బ్యాటర్ని అంతా ఇలాగ మళ్ళీ ప్యాన్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఆయిల్ అలా ఏం గ్రీస్ చేయలేదు, ఫస్ట్ టైం గ్రీస్ చేసిందే ఆయిల్, మళ్ళీ ఏం గ్రీస్ చేయలేదు. సేమ్ అలాగే ఫస్ట్ ఎలా అయితే మనం పెట్టుకున్నాం అలా పెట్టుకొని ఒక 6 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే అవి కూడా చక్కగా బేక్ అయిపోయినాయండి. మీకు ఫస్ట్ బేక్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత యమ్మీగా ఉన్నాయో కదా, చాలా స్పంజీగా అలాగే ఎంత చాక్లెటీగా ఉన్నాయో. ఈ వేడి మీద తింటేనే టేస్టీగా ఉంటుంది, చాక్లెట్ మెల్ట్ అయిపోయి చల్లగైపోయాక తింటాం అనుకోండి మళ్ళీ చాక్లెట్ గట్టి పడిపోతుంది కాబట్టి అంత టేస్టీ అనిపించదు అనమాట. నెక్స్ట్ అటుకులతో ఇంకో స్నాక్ చేద్దామనేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి స్నాక్స్ అనేవి పిల్లలు అడుగుతూనే ఉంటారండి, అందుకనేసి మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. లేకపోతే ఇందాక ఈవినింగ్ చూసారు కదా ఎంత కాల్ చేసేసారో స్నాక్స్ కోసం, అందుకని ఇవి చేసి పెట్టేస్తున్నాను ఒకేసారి. మనకు కావాల్సిన అటుకులు తీసుకొని ఆ కొంచెం ఆయిల్లోనే వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం అటుకుల్ని ఎప్పుడైనా స్నాక్స్ లా చేసుకోవాలంటే ఎక్కువ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఈ స్నాక్స్ అయితే చాలామంది చేసుకునే ఉండి ఉంటారు, ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోతుంది కదా, చాలా రోజు కూడా ఎక్కువ రోజులు కూడా ఇవి నిల్వ ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా క్విక్ అయిపోయే స్నాక్ కాబట్టి చాలామంది చేసుకునే ఉండొచ్చు. ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు నేను అది చేస్తూ ముందు చేసింది మన చాక్లెట్ కేక్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవి కూడా నేను కూడా టేస్ట్ చేస్తాను. నిజంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మైదా పిండి అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు. నేను జోవర్ ఆట అంటే ఏంటిది సజ్జ పిండి కూడా తెప్పించాను నేను, వీటితో కూడా కేక్స్ కానీ ఇలాగ ట్రై చేద్దామనేసి. ఇప్పుడు చూసారు కదా మనం పట్టుకొని ఇలాగ నలిపితే మనకు అర్థమైపోతుంది అన్నమాట, వేపేటప్పుడే అవి కొంచెం కరకరలాడుతుంటాయి అంటే ఆవాజ్ ఆ సౌండ్ అనేది మనకు తెలిసిపోతుంది. జస్ట్ మనం ఇలా చేతితో పట్టి నలిపితే చక్కగా అవి నలిగిపోతాయి కాబట్టి మనకు తెలిసిపోతుంది ఇవి ఫ్రై అయిపోయాయని. వెంటనే వేరే ప్లేట్లో తీసేసుకొని నేను ఇక్కడైతే 1/2 kg వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను కదా, అందుకని కొంచెం కొంచెంగా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఈ ప్యాన్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ అటుకులు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అటుకుల్లో కూడా ఇప్పుడు చాలా రకాలు వస్తున్నాయి కదా, రాగి అటుకులు అని జొన్న అటుకులు అని అవన్నీ వస్తున్నాయి. మాకు ఇక్కడైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటితో చేస్తున్నాను అనమాట. ఇలాగ హెల్దియర్ ఆప్షన్స్ అయితే మనం చూస్ చేసుకోవచ్చండి. ఇంకా మన ఇష్టం అనమాట, ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలా లేదా ఇలాంటి తక్కువ ఆయిల్లో కూడా చేసుకోవాలనేది ఇంకా మన ఇష్టం. నేనైతే కావాల్సిన అటుకులన్నీ ఇలాగ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేశాను. మళ్ళీ ఒకసారి ఆ ప్యాన్ క్లీన్ చేసేసి మన తర్వాత ఇంకొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఆ ఆయిల్ వేడయ్యాక మనకైతే మన ఇష్టాన్ని బట్టి మనకు కావాల్సిన పల్లీలన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా, మనకు లిమిటెడ్గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా అలా యాడ్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా. ఈ పచ్చిమిర్చి అంటే ఇన్ని యాడ్ చేశారు అనుకోవచ్చు కానీ చాలా టేస్టీగా ఉండే అటుకుల్లో చాలా బాగుంటాయి. నాకు స్పెషల్గా ఇవి అసలు నాకు సరిపోరు కూడా సరిపోవు, నేనైతే పెద్ద స్పైసీ లవర్ని, నాకు కారం అంటే చాలా ఇష్టం. నాకు ఈ పచ్చిమిర్చి అన్ని నేనే తినేస్తాను అనమాట, పిల్లలు ఊరికే మామూలుగా పల్లీలతో వాటితో తినేస్తారు. అలాగే మనకు కావాల్సినంత కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ అలాగే కొద్ది పసుపు అయితే యాడ్ చేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనకు అర్థమైపోతుంది కదా ఫ్రై అయ్యాయో లేదో, ఫ్రై అయ్యాక కొంచెం కారం వేసేసి వెంటనే కొంచెం పుట్నాల పప్పు ఉంటాయి కదా ఇవి కూడా యాడ్ చేయాలి. ఇవి ఎండ్లో యాడ్ చేయాలండి పుట్నాల పప్పు కారం, ఎందుకంటే మాడిపోతాయి కదా హై హీట్కి, అందుకనేసి అవి వేసిన వెంటనే అటుకులు కూడా దీంట్లోకి మనం మిక్స్ చేసుకోవాలి. మనం ముందు పెట్టుకున్న ఈ పప్పులోకి అటుకులన్నీ కంప్లీట్గా కలిసి మనం వేసుకున్నాం సాల్ట్ అవన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ అటుకులకు పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే చక్కగా ఈ స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఈ స్టేజ్లోనే మనం కొంచెం ఏదైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువ అనిపించింది అనుకోండి, ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ అటుకులన్నీ కంప్లీట్గా చల్లగా అయిపోవాలి, కాస్త కూడా వేడుకుండకుండా కంప్లీట్గా చల్లగా అయిపోయాక మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 10 డేస్ పైనే నిల్వ ఉంటాయండి, అసలు ఏమి పాడవు, చాలా క్రిస్పీగా ఉంటాయి. కాకపోతే ఎయిర్ టైట్ కంటైనర్లలో అనేది స్టోర్ చేసుకోవాలి మనం.
మహా అయితే గట్టిగా చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందేమో, కానీ చాలా ఈజీగా అయితే చేసుకున్నాం కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియో.